హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ మనం ఈరోజు బ్యాంకులు ఒకవేళ మనల్ని మోసం చేస్తే మనం ఏ విధంగా కంప్లైంట్ చేయాలి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం సో బ్యాంకింగ్ కంప్లైంట్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే అది మనం ఎవరికి చేయాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు సో వాటి కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మనం గూగుల్ సర్చ్లోకి వెళ్ళగానే బ్యాంక్ కంప్లైంట్ అంబోర్స్మెంట్ అని అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఇది గూగుల్ సర్చ్లో ఎంట్రీ చేయగానే ఇక్కడ చూడండి ఫైల్ ఏ కంప్లైంట్ విత్ యువర్ బ్యాంక్ హ్యాండ్ నోట్ ద బ్యాంకింగ్ అంబోర్స్మెంట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఏంటి రిసీవ్ రెస్పాన్స్ విత్ ఇన్ థర్టీ డేస్ ఇట్ ఈస్ నాట్ బి సాటిస్ఫాక్టరీ అప్రోచ్ ద అంబోర్స్మెంట్ సో మీరు వాళ్ళ కంప్లైంట్ ఒకవేళ బ్యాంకుకు మీరు ఆ కంప్లైంట్ రిజిస్ చేసిన తర్వాత వాళ్ళు ముప్పై రోజుల్లోగా మీకు ఆన్సర్ చెప్పినట్టయితే సో వాళ్ళు మీరు అంబోర్స్మెంట్స్ అనేటివి క అంబోర్స్మెంట్ అనే వాళ్ళను మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు ఇక్కడ మరి చూస్తే కంప్లైంట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుందో మీరు ఇప్పుడు చూస్తారు ఇక్కడ కంప్లైంట్స్ అండ్ రిజర్వేషన్ అని చెప్పి ఇది ఉంది కదండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఎంట్రీ చేస్తాం చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది గవర్నమెంట్కు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం లేదు సో మనం అయితే మీకు ఇప్పుడు జస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూడండి క్లిక్ టు ఫైల్ ఏ కంప్లైంట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు క్లిక్ హియర్ టు ఫైల్ ఏ కంప్లైంట్ అండ్ బ్యాంకింగ్ అంబోర్స్మెంట్ స్కీమ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు అంబోర్స్మెంట్ స్కీమ్ ఫర్ ఎన్బిఎఫ్సి ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంబోర్స్మెంట్ స్కీమ్స్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఫస్ట్ మనం చూడాల్సిందేంటి మనం బ్యాంకుల పైన ఏ విధంగా కంప్లైంట్ చేయాలన్నదే మనం యొక్క ఉద్దేశం క్లిక్ హియర్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఇది మనం ప్రెచ్ చేస్తాం ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి టు ఫైల్ ఏ కంప్లైంట్ అని ఒక కాలం అయితే చూపెడుతుంది అండ్ డీటెయిల్ డాక్యుమెంట్ రిక్వైర్ ఫర్ ఫైలింగ్ కంప్లైంట్ అని చెప్పి ఒకటి చూపెడుతుంది హౌ టు ట్రాక్ యువర్ కంప్లైంట్ అని చెప్పి ఇంకోటి హౌ టు ఫైల్ అనే అప్ అపీల్ టు ద డిసిజన్ ఆఫ్ అని చెప్పి ఒకటి తర్వాత ఫామ్ ఆఫ్ కంప్లైంటింగ్ విత్ బ్యాంక్ కంప్లైంటింగ్ విత్ బ్యాంకింగ్ అని అడ్రస్ అండ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ బ్యాంకింగ్ అని ఒకటి ఎన్బిఎఫ్సి కంప్లైంట్ ఫామ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏ విధంగా కంప్లైంట్ చేయాలనేది కూడా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఇది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫారం సో లైక్ ఏంటి బ్యా ఎన్బిఎఫ్సి అని అంటే లైక్ కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి అవి మీరు సర్చ్ చేసి చూడండి ఎందుకంటే నేను ఇందులో అలా కంపెనీస్ అయితే నేను మెన్షన్ చేయలేను కాబట్టి లీగల్ ఒపీని లీగల్ ప్రాబ్లం వల్ల నేను వాటి పేర్లు అయితే చెప్పలేకపోతున్నాను అండ్ ట్రేప్ అవి బ్యాంకింగ్ అయినాయి అనుకోండి దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను పెట్టలేకపోతున్నాను అండ్ ఫామ్ ఆఫ్ కంప్లైంట్ విత్ అంబోస్మెంట్ తర్వాత అడ్రస్ అండ్ ఏరియా ఆపరేషన్ ఆఫ్ అంబోస్మెంట్స్ అడ్రస్ అండ్ మెయిలింగ్ ఆఫ్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ గురించి కూడా వీలైతే ఈ రకమైనటువంటి అంటే ఏంటండి ఓవరాల్గా అయితే వీళ్ళు లెవెన్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ అంటే డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మాట్లో వీళ్ళు ఒక డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనం ఈ విధంగా అయితే కంప్లైంట్ అనేది చేయవచ్చు సో హౌ టు కంప్లైంట్ అనేది మీరు ఫస్ట్ పీడిఎఫ్ ఫార్మాట్లో చూడండి ఇక్కడ చూడండి ఇది ప్రొయ్యట్ చేయగానే ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి కంప్లైంట్ ఏ విధంగా కంప్లైంట్ చేయాలి అనేది నెక్స్ట్ ఇక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ అని చెప్పి ఒక కాలం అయితే చూపెడుతుంది ప్రతిదీ కూడా మనకి ఇందులోనే విజువలైజేషన్ ఉందండి మీరు ఎవరిని కూడా డిపెండ్ అయ్యి చూడాల్సిన అవసరం అయితే మీకు లేదు మీరు మీ సొత్తగా ఈ యొక్క కంప్లైంట్ అయితే రేజ్ చేయవచ్చు ఇక్కడ చూడండి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్న అంశాన్ని కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ తర్వాత ఏం ప్రేజ్ చేయాలి సో టైప్ ఆఫ్ ఎంటిటీ దేని గురించి మనం ఎంట్రీ చేయాలనుకుంటున్నాం బ్యాంకుల గురించా అండ్ ఎన్బిఎఫ్సి గురించా అండ్ సిస్టమ్ పార్టిసిపెంట్ గురించా అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మన యొక్క బ్యాంకుల గురించి అయితే మన యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి బ్యాంకు టైపు ఏ బ్యాంకు ఏ అడ్రస్లో ఉంది ఏ ఏరియాలో ఉంది ఏ బ్రాంచ్ దాని యొక్క బ్రాంచ్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ సో ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఏ ఏరియాలో చేస్తుంది ఏ డిస్టిక్లో ఉంది అండ్ బ్యాంక్ నేమ్ ఏంటి అన్న అంశాలు కూడా ప్రతిదీ కూడా ఇందులో వీళ్ళు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ఇది విజువలైజేషన్గా మీరు మొత్తం కూడా చూడవచ్చు దీనికి వీళ్ళు ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కు మీరే ఆన్సర్స్ అనేటివి మీరు ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండాలి మీరు ఏ బ్యాంకులు అనేది జరిగింది ఎక్కడ మోసపోయారు అన్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఇందులో పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి డీటెయిల్ డాక్యుమెంట్ ఫర్ రిక్వైర్ ఫర్ ఫైలింగ్ కంప్లైంట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు మనం ఇది ప్రచేగానే మనం ఎలాంటి డాక్యుమెంట్ మనకు అన్నది కంపల్సరీ సో మన యొక్క పేరు మన యొక్క అడ్రస్ అది పోస్టల్ అడ్రస్ కావచ్చు అండ్ బిల్డింగ్ అడ్రస్ కావచ్చు మన యొక్క ఫోన్ నెంబర్ మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫ్యాక్స్ నెంబర్ అంటే ఈ రోజుల్లో చాలామంది మెయింటైన్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను అండ్ నేమ్ అండ్ అడ్రస్ బ్రాంచ్ ఏ బ్రాంచ్కి చేయాలి ఏ బ్యాంకుకి చేయాలి బ్రాంచ్లలో బ్యాంకులు ఉంటాయి అండ్ ఏ ఇంటిటీకి సంబంధించి చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి పర్సనల్ లోన్ ఉంటుంది వెహికల్ లోన్ ఉంటుంది హౌజింగ్ లోన్ ఉంటుంది ఇలా చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఉంటాయి సో ఇటు ఏదైతే ఉంటుందో అది రిజిస్టర్ కాబడినటువంటి దానికి సంబంధించి మాత్రమే మనం ఇక్కడ కంప్లైంట్ చేయగలుగుతాం అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ దోస్ కేస్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఏం లేదు వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేయాలి దానివల్ల ఎవరు తప్పైంది ఎవరి ఒప్పుంది సో మనం ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా రీడ్ చేయకుండా సంతకాలు చేస్తూ ఉంటాము సో ప్రతిదీ కూడా మనం ఎవరైతే లోన్ తీసుకున్నారో అది ఖచ్చితంగా చదివి సంతకాలు చేయాలి అందులో మనకు బ్యాంకింగ్ వాళ్ళు మనకు ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసేటువంటి రూల్స్ అందులో పెడతారు కాబట్టి ప్రతిదీ కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మనకు ఎన్ని నోటి ద్వారా చెప్పినా సో ఏదైతే సంతకం చేస్తున్నావో లిఖితపూర్వకంగా ఉన్న డాక్యుమెంట్లు మాత్రమే కరెక్ట్ ఒక వ్యక్తి సో చీటింగ్ అనేది ఏ విధంగా చేస్తారు వాళ్ళ లోన్స్ కోసం ఎన్ని పార్ట్లైనా పడతారు లోన్ ఇచ్చేటువంటి ఎగ్జిక్యూటివ్ కాబట్టి సో ప్రతి ఒక్కరు నోటి ద్వారా కాకుండా సో ఏదైతే డాక్యుమెంట్ వైజ్ ఉంటుందో దాన్ని పర్టికులర్గా చదవండి అలా వెళ్ళిన తర్వాత చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి కావచ్చు లేకపోతే క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు చాలామంది అయితే సఫర్ అవుతూనే ఉంటారు సో దానికి సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంటుంది క్రెడిట్ కార్డుకైతే మనం చూడొచ్చు చాలామందికి తెలియదు ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు ఈవెన్ బయట ఫైనాన్షియర్ కూడా అంత ఛార్జ్ చేయడు కాబట్టి రిలేటివ్స్ వాళ్ళ కానీ ఎవరి వల్ల అయినా తీసుకున్న అమౌంట్కు మనం టూ పర్సెంట్ పే చేస్తే వాళ్ళు చాలాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ క్రెడిట్ కార్డ్ విషయంలో మాత్రం మనం చాలా మోసపోతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒకవేళ మనం టైప్ పే చేయనట్టయితే అంటే కరెక్ట్ టైంలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో మనం పే చేయనట్టయితే చాలా ఇంట్రెస్ట్ అయితే మనం పే చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు అబ్జర్వ్ చేయండి అండ్ ఇంకొక విషయం అండ్ తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయి సో మీ యొక్క కంప్లైంట్ని మీరు ట్రాక్ చేయాలనుకుంటే ఇక్కడ ట్రాక్ ఎవరు కంప్లైంట్ అని ఉంటుంది అది మీరు ప్రిట్ చేయగానే మీ యొక్క కంప్లైంట్ ఐడి మీ దగ్గర ఉన్నట్టయితే సో ఆర్బీఐ గవర్నమెంట్ వెబ్సైట్లో మనమే చెక్ చేసుకోవచ్చు సో మనం ఎలాంటి ఫ్రాడింగ్ వెబ్సైట్లను అయితే ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అండ్ ఫైనల్గా ఫైనల్ అనే యాప్ అప్పిల్ అని చెప్పి ఒకటైతే ఇస్తారు సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో ప్రతిదీ కూడా ఆర్బిఐ వెబ్సైటే లీడ్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతుల్లోనే ప్రతి ఒక్కటి కూడా ఉంది కాబట్టి సో మనం చేసేటువంటి కాంప్లైంట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే మనం చూసుకోవాలి కాబట్టి ఎలాంటి ఫ్రాడింగ్ వెబ్సైట్లను నమ్మి మీరు మోసపోకండి ప్రతి ఒక్కరు కూడా కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా చాలా సెక్యూర్గా ఫీల్ అయి ఫీల్ అవ్వండి అండ్ మీరు మీకు మీరుగా ప్రొటెక్ట్ చేసుకోండి మీరు ఎవరు కూడా మనీ లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి సో ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్పై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్